ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్లి సవ్యంగా జరుగుతుంది, నా మూలంగా ఈ పెళ్లి ఆగదని మాటివ్వమని చెప్పండి. సరే, పున్నమి అలాంటి ప్రయత్నాలు చేయదని పున్నమి తరఫున నేను వాటిస్తున్నాను. మీరు కాదు నానమ్మా, పున్నమి మాటివ్వాలి. మీ పెళ్లికి నా వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నేనే దగ్గరుండి మీ పెళ్లి పనులు చేస్తూ ఈ పెళ్లి జరిగేలా చూస్తానని మాటిస్తున్నాను. లక్ష్మి, ఇక నీకు ఇప్పుడు ఏ అభ్యంతరం లేదు కదా, పెళ్లి పనులు మొదలు పెట్టొచ్చా? అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. అంత పెద్ద గురువు గారు వారం క్రితం జాతకంలో దోషముందని చెప్పారు, అదే గురువు గారు వారం తిరగకుండానే జాతకాలు బాగున్నాయని చెప్తున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? నిజంగా జాతకంలో దోషం లేకుండా ఈ పెళ్లి జరగడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కనీసం వకీల్ సాబ్ అయినా సంతోషంగా ఉంటారు. జాతకం అప్పటికప్పుడు ఎలా మారిపోయింది అగ్నిదేవ్? జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ మార్చేశాను వైదిక. ఈ పెళ్లి జరుగుతుందనే నమ్మకంతో మనకి దక్కే ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టేశాను. అలాంటిది ఈ పెళ్ళి అవ్వకపోతే ఎలా వైదిక? అవును అగ్నిదేవ్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగాలి. అవును, డేట్ ఆఫ్ బర్త్ మారింది కానీ జాతకంలో ఉన్న దోషం మాత్రం మారదు కదా. మరి పృథ్వీ చచ్చిపోతాడేమో. చస్తే చావుని వైదిక, అప్పుడు ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఈ ఆస్తితో పాటు పృథ్వీ ఆస్తి కూడా జాబిలికి దక్కుతుంది. కాబట్టి మొత్తం ఆస్తినంతా అమ్మేసి మనం ఇక్కడి నుంచి జంప్ అయిపోవచ్చు. అవునవును, ఆస్తులన్నీ ఒకేసారి అమ్మేయాలి, ఏమాత్రం గ్యాప్ వచ్చినా మనం దొరికిపోతాం. ఆల్రెడీ మొత్తం సెట్ చేసేసాను వైదిక, పెళ్ళవ్వడమే ఆలస్యం. జాబిల్లి జాతకంలో దోషం లేదు అని నమ్మాను కాబట్టి పెళ్లి జరిపిస్తానని చెప్పాను. ఇప్పుడు దోషం ఉందని తెలిసిపోయింది. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనివ్వను. ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మిమ్మల్ని ముట్టనివ్వను. అసలు జాబిల్లి వీళ్ళకెందుకు సపోర్ట్ చేస్తుంది? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.